మన నిజ జీవితంలో మన ఫ్రెండ్ కో మన ఇంట్లో పక్క వాళ్ళకో మన పెద్దనకు జరుగుతుందన్న ఫీలింగ్ వస్తుంది ఒక ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతారు కొందరు ఆలోచి మనం కూడా మన దేశం కోసం ఏదో కొంత చేయాలని అయితే కంపల్సరీ ఈ సినిమా వల్ల మెసేజ్ వెళ్తది కంపల్సరీ మెసేజ్ వెళ్తది మంచి గుడ్ ఫిలిం మెసేజ్ నేను చెప్తున్నా మంచి మన దేశం పట్ల ఏదో ఒకటి చేయాలి భయ్యా మన రియల్ స్టోరీ మనం సాటిఫై చేసినప్పుడు మనం కూడా మన దేశం పట్ల చేయాలని నేను అనుకుంటున్నా దాస పర్వుడు 100% అవసరం భయ్యా ఇట్లాంటి సినిమాలు మెసేజ్ ఉన్న సినిమాలు కంపల్సరీ అవసరం మన దేశం కోసం మనం ఏదో ఒకటి చేయాలి కదా మనం పుట్టినందుకు మన దేశం కోసం ఏదైనా చేయాలి కాబట్టి ఈ కంపల్సరీ ఇది మెసేజ్ సినిమా కంపల్సరీ అందరికీ నచ్చుతది ఇలాంటి సినిమాలు రావాలి అప్పుడే జనాలలోకి ఇంపాక్ట్ అవుతుంది తెలుస్తుంది మన దేశం పట్ల ఏముంది నెక్స్ట్ జనరేషన్ కి ఇలాంటి ఇది మన చిన్న పిల్లలకు తెలియదు ఇలాంటి జనరేషన్ మన నెక్స్ట్ జనరేషన్ కి చూపించేది ఇదే సో మన దేశం పట్ల ఎట్లా ఉండాలి అనేది ఇది మంచి మెసేజ్ ఇప్పుడు నేటి తరానికి ఇది మంచి మెసేజ్ సినిమా సూపర్ గుడ్ ఫిల్మ్ ఇది ఒక్క కామెంట్ కూడా లేదు మూవీ అయితే స్టార్ట్ అయిన నుంచి ఎండ్ వరకు సూపర్ మూవీ ఒక లెవెల్ మూవీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక లెవెల్ మూవీ బ్రో మొత్తం ఎమోషనల్ ప్రకాష్ రాజ్ గాని యాక్టింగ్ గాని ఏ టోటల్ అందరు యాక్టింగ్ సూపర్ బ్రో అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇట్లాంటి మూవీ కంపల్సరీ బ్రో సూపర్ ఒక సినిమా ఏముందని చెప్పాలి అసలు సినిమా ఏముందని చెప్పాలి ఏం లేదు బ్రో మొత్తం सूपर मूवी ब्रो చెప్పడానికి వన్ కామెంట్ కూడా లేదు सूपर मूवी ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే రేష్ అయితే 5 ब्रो చెప్పలేము అంతక మించి सूपर मूवी ब्रो మొత్తం ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన मूवी ब्रो ఇదైతే ఇంతక మించి అయితే ఏం చెప్పలేము ఇక सूपर मूवी ఇంత చక్కగా ఇంత ఎంగేజ్ ఇంకా ఇంత ఎంగేజింగ్ గా తీయడం అనేది చాలా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ రైటింగ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయితే అసలు అలా ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది రెస్క్యూ సీన్స్ చాలా బాగా రాసుకున్నారు సెకండ్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో కొన్ని గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ కొన్ని ఉన్నాయి ముఖ్యంగా రైటింగ్ అనేది చాలా బాగుంది ఈసారి అది విశేష్ గారు చాలా బాగా రైటింగ్ రాశారు యాజ్ యూజువల్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చాలా బాగా రాస్తారు ఈ సినిమా అయితే ప్రాణం పెట్టేసి అనిపించింది ఇంకా క్లైమాక్స్ అయితే ఎంత ఎమోషనల్ అంటే అంత ఎమోషనల్ ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే చాలామంది లోపల స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చారు సో బెస్ట్ పార్ట్ ఏంటంటే సినిమాకి రైటింగ్ ఒకటి ఆయన జీవిత చరిత్ర చాలా బాగా చూపించారు ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయి దీన్ని మనం ఏదో రేటింగ్స్ అనో లేకపోతే పెట్టి దాన్ని అవమానించకుండా దాన్ని అందరూ చూసి అతని లైఫ్ స్టోరీ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను చాలా బాగుంది సినిమా హీరోయిన్ కూడా బాగా చేశారు హీరోయిన్ తన భార్య కూడా చాలా బాగా యాక్ట్ చేశారు చాలా కంటికి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆయన స్టోరీ తెలుసుకోవడం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని ఆయన ఏం చేశారనేది ఆ ముఖ్యంగా తాజ్ హోటల్లో జరిగే సీక్వెన్సెస్ మటుకు చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు సెకండ్ హాఫ్ మటుకు బాగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ హాఫ్ కూడా ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయి థ్యాంక్ యూ